हेलो मॉम्स, वेलकम टू अकिरांच मॉम स्टेप्स। मेरे गनक फर्स्ट टाइम ना चैनल ने चूस्तुंटे सब्सक्राइब चेंडी, अलागे नेन चेसे प्रति ओक वीडियो मीकु डायरेक्ट गा नोटिफिकेशन रावालंटे पक्कने उन्न गंट सिंबल नी प्रेस चेंडी। ई रोज मनम इंटी चिट्कालनु उपयोगिंची प्रेग्नेंसीलो वच्चे जलुबु मरियु दग्गुनु एला निवारिंचाली, अलागे कोल्ड अंड काफ उन्नप्पुडु गर्भवती ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం। జలుబు మరియు దగ్గు అనేది చాలా కామన్ ప్రాబ్లమ్స్, కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇది కామన్ ప్రాబ్లం కాదు। అలాగే దీనికి తగిన రీతిలో చికిత్స తీసుకోవాలి, ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు కాబట్టి। అందుకే గర్భవతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే ఆ ప్రభావం తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ మీద పడే అవకాశం ఉంటుంది। అందుకే ఆ సమయంలో తీసుకునే ఆహారం మీద కూడా కాబోయే తల్లులు చాలా జాగృతలు వహించాలి। అయితే ఎన్ని జాగృతలు తీసుకున్నా గర్భం దాల్చిన కొన్ని సందర్భాలలో జలుబు మరియు దగ్గు వచ్చే అవకాశాలు ఉంటాయి। అయితే కొందరు గర్భిణీలు వారికి జలుబు చేసినప్పుడు దాని ప్రభావం కడుపులోని బిడ్డపై కూడా పడుతుందని ఆందోళన చెందుతారు, కానీ ఈ సమయంలో బిడ్డ చుట్టూ రక్షణ వలయంగా ఉన్న మావి దానిని చిన్నారి వరకు చేరకుండా చేస్తుంది। అయితే గర్భవతిగా ఉన్న కొందరి మహిళల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల గర్భిణీలలో జలుబు దగ్గు వంటి సమస్యలు రావచ్చు। ఇలాంటప్పుడు మామూలు టైంలో కోల్డ్ అండ్ కాఫ్ కి ఉపయోగించే మందులను ప్రెగ్నెన్సీలో ఉపయోగిస్తే కడుపులోని చిన్నారికి శారీరక లోపాలు ఏర్పడే అవకాశం ఉంది। అందుకే వీలైనంత వరకు సహజ సిద్ధ చిట్కాలే ఉపయోగించాలి। అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వచ్చే జలుబు చాలాసార్లు ప్రమాదం కాకపోయినా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది। అలాంటి సందర్భాలలో కొన్ని లక్షణాల ఆధారంగా వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది। ఆ లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి కలగడం, బ్లీడింగ్, వాంతులు అవ్వడం, జ్వరం రావడం, గర్భంలో బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి। అయితే మీకు మామూలు జలుబు దగ్గు వంటి లక్షణాలు ఉంటే వాటిని ఇంటిలోనే గృహ నివారణ చిట్కాలను ఉపయోగించి తగ్గించుకోవచ్చు। అందులో మొదటిది స్ట్రీమింగ్। వేడి నీటిలో కొద్దిగా పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల నాజల్ బ్లాక్ను క్లియర్ చేసి మీకు రిలీఫ్ని కలిగిస్తాయి। ఉప్పు నీటితో గార్గిలింగ్ చేయాలి, జలుబు ద్వారా గొంతు నొప్పి కూడా వస్తుంది। దీన్ని ఉప్పు నీటితో గార్గిలింగ్ చేయడం ద్వారా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది। కొద్దిగా ఉప్పును గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు వేయాలి। ఈ వాటర్ని గొంతులో పోసి గార్గిలింగ్ చేయాలి, రోజు 3 సార్లు చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి। అల్లం టీ గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గును నివారించడానికి అల్లం టీ మరో ఉత్తమ పద్ధతి। ఇది సాధారణంగా వచ్చే జలుబును చాలా ఎఫెక్టివగా నివారిస్తుంది। దీన్ని రెగ్యులర్ గా తాగుతుంటే 3-4 రోజుల్లోనే ఉపశమనాన్ని కలిగిస్తుంది। తేనె దగ్గు మరియు గొంతు నొప్పి నివారించడంలో తేనె ఆల్ టైం ఫేవరెట్। ఒక టీ స్పూన్ తేనెను తీసుకొని నేరుగా తీసుకోవడం లేదా టీలో మిక్స్ చేసుకొని తీసుకోవడం మంచిది। అలాగే తేనె మరియు నిమ్మరసం తీసుకోవడం కూడా గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబును తగ్గిస్తుంది। పుదీనా గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబును నివారించడంలో పుదీనా ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ। పుదీనాలో ఉండే మెంథాల్ గొంతు నొప్పి మరియు దగ్గును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది। పుదీనాను రెగ్యులర్ డైట్ లో కూడా చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి। ఫ్రెండ్స్, ఇది గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గు ఉంటే
పాటించవలసిన చిట్కాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.